హిడింబా ఏంది పరిస్థితి చెప్పాలి నువ్వే. ఫస్ట్ షో చూసేసి వాళ్ళ వాళ్ళ వ్యూస్ చాలా చక్కగా చెప్పేస్తున్నారు యూట్యూబ్స్. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎలా తీయకూడదు చెప్తున్నారు కానీ ఎలా తీయాలి ఎవరు చెప్పట్లేదు, అదే బాధాకరం. పార్లర్గా ఇటు పాస్ట్ని ఇటు ఫ్యూచర్ టెన్స్ని లేకపోతే కరెంట్ టెన్స్ని అటు ఇటు చేసి చూపించారు. డైరెక్టర్ చాలా కొత్తగా ట్రై చేశారని అంటున్నారు. మరి దాన్ని స్క్రీన్ ప్లే అంటారు. మర్డర్స్ ఏవైతే జరుగుతుంటాయో, ఏదైతే కిడ్నాప్ జరుగుతుండేవో, సేమ్ కిడ్నాప్స్ నీకు 20 ఏళ్ళ క్రితం కేరళలో జరిగినట్టు, సో సేమ్ ప్యాటర్న్ హైదరాబాద్లో జరుగుతుంది. దీన్ని ఎలా చెప్పాలి? హిడింబాకి ఇన్ని కండలు ఎందుకు పెంచిన అవసరం? ఇప్పుడు కొత్త అవతారం ఇది. నేను ఇప్పటి వరకు ఇంత యాక్షన్ చేయలే. రిసీవ్ చేసుకుంటారా లేదా అని టెన్షన్ పడ్డా. బట్ మొన్న ఓంకార్ అన్నకి నీకేం కష్టాలు ఉన్నాయి చెప్పరా అనగానే చెప్పుకోలేని చాలా ఉన్నాయి అన్నా. నీ లైఫ్లో ఏదైనా బాధని నాకు చెప్పుకోకుండా దాచిపెట్టావా? దాచిపెట్టానా? నేను మా అన్నయ్య దగ్గర అనే దగ్గర నేను బాగా కనెక్ట్ అయిపోయాను. అరే మా అన్నయ్య దగ్గర నిజంగా నేను దాచిపెట్టాను కదా, ఇవన్నీ నేను చెప్పలేదు కదా. నాన్నైనా అన్నయ్య అయినా అన్నిటికీ నేనే మీకు, నాకు చెప్పడానికి ఏంట్రా చెప్పుకో. మీ జీవితంలో మీ అన్నయ్య గారి పార్ట్ ఎంత అంటే ఏం చెప్తాను? బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ హియర్ అని అంటాను, అందులో డౌటే లేదు. ఇప్పటి వరకు చూసుకుంటారా అన్నాం, ఇంకా నేనేం ఇబ్బంది పెడతాను నేను. ఆయన బికాస్ ఆఫ్ తమ్ముళ్ళు నేను ఇలా ఉన్నానని ఆయన అంటారు. ముందు ఇంజిన్ బాగోకపోతే వెనకాల భోగిలు బాగోవని నేను నమ్ముతాను. కానీ ఒక ఎంబీబీఎస్ సీట్ ఇలా యాక్టర్గా వచ్చారు, ఒక సీట్ అక్కడ వేస్ట్ అయిపోయింది. దేన్నైనా కంటిన్యూ చేయలేదు కదా, హీరో అయిపోయినా ఆ సీట్ వేస్ట్ అయిపోయింది అని మనం అనుకునే జరుగుతాయా? మనకి ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుంది. ఇక్కడ హిడంబ స్టోరీలో ట్రైబల్తో ఒక ఫైట్ ఉంటుంది కదా, చాలా స్ట్రగుల్ అయ్యారా ఏమన్నా? షూటింగ్ అంతా అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యే టైంకి ఇక్కడ వెనక నుంచో ఇక్కడ ఎక్కడి నుంచో బ్లడ్ కారుతూ ఉంటుంది, జలగ పట్టేసి ఉంటాయి చిన్న చిన్న జలగలు. అన్నా ఇప్పుడు హిడింబని చాయిస్ చేసుకుంటున్నప్పుడు స్టోరీ కొద్దిగా కాంటెంపరీగా ఉంటుంది, అంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనుకున్నారా, రిస్క్ చేస్తున్నాను అనుకున్నారా? నేను ఒక్కటే నమ్ముతా, హీరో ఇస్ ద కంటెంట్. కాంటెంట్ కనుక బాగుంటే 100% సినిమా బాగుంటుంది. అన్నా ఈ మధ్య బాగా బ్రదర్స్ మూవీ బాగా ఫేమస్ అవుతా ఉంది, ఓంకార్ అన్న ఎక్కువగా స్మార్ట్ అవుతా ఉన్నాడు, ఆ బ్లేజర్స్ కాస్ట్యూమ్స్ అన్ని. మా అన్నయ్య లాంటి సినిమాలు చేసే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అన్నయ్యలతో కలిసి? మా అన్నదమ్ముల గురించి ఎక్కువ మాట్లాడుకున్నా దిష్టి తగ్గుతుందేమో నాకు బెంగన. ఆయనతో నేను కలిసి చేసినా చేయకపోయినా, మేము అలాంటి కథ చేసినా చెప్పినా 100% ఆ ఎమోషన్స్ ఏమైనా చేయాల్సి వస్తే నేను మా బ్రదర్ని మా